అండ్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న పేలాలతో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోగలిగే జొన్న పేలాలతో లడ్డూ రెసిపీస్. అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ, పిల్లలు పెద్దలు ఇలా ఏ ఏజ్ వాళ్ళైనా ఇలా ఎవరైనా తినచ్చు. జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జొన్న రొట్టెలు చేత రాని వాళ్ళు ఇలా లడ్డూలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న పేలాల లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల జొన్నలను తీసుకోవాలి. ఏమైనా నారలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే నీటుగా చెరిగి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత కొద్ది కొద్దిగా జొన్నలను వేసుకొని ఇలా ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా అటు ఇటు కలుపుతూ ఉంటే ఇలా పేలాలలాగా పేలుతాయి. మీరు కావాలంటే గెరెటతో అయినా అంత బాగా కలుపుకోవచ్చు. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా పేలేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి పేలాలు చేసుకోవాలి. ఈ జొన్న పేలాలు ఎగరకోకుండా ఇలా ప్లేటును వేసి ఇలా మధ్య మధ్యలో ప్లేటును తీస్తూ ఇలా అంతా బాగా కలుపుకుంటూ పేలాలు చేసుకోవాలి. ఇలా అన్ని పాప్కార్న్ లాగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ పేలాలు చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి పేలేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పేలాలు చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే జొన్నలు మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పేలాలను తయారు చేసుకోవాలి. ఇలా పేలాలు చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పేలాలు చేసుకున్నాక పేలిన పేలాలను సపరేట్ చేసుకోవాలి. అలాగే పేలని పేలాలు కూడా సపరేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చాటర్లోకి వేసి ఈ పేలని పేలాలను పేలిన పేలాలను సపరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చేతితో అయినా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా పేలిన పేలాలతో ఒక రకం లడ్డు, అలాగే ఇలా పేలని పేలాలతో కూడా వీటిని వేస్ట్ చేయకోకుండా వీటితో కూడా లడ్డూలను చేస్తున్నాను. ఇలానే 2 కప్పుల జొన్నలను పేలాలు చేసి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు పల్లీలను తీసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పేలాల లడ్డూలో పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలను ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపై ఉండే పొట్టును తీసి ఇలా 2 పీసెస్గా చేసి తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. పేలాలు ఎన్ని వచ్చాయో మెజర్ చేసుకోవాలి. మనం జొన్నలు తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు పేలాలు వచ్చాయి. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల పేలాలకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ పేలాల లడ్డూకి లేత పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది. ఇలా చేతితో తీసినప్పుడు ఇలా చేతికి రావాలి. అలాగే పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా ఒకే చోటే ఉండాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా లేత పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి జొన్న పేలాలను వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఇలా పొట్టు తీసి 2 పీసెస్గా చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం పాకంలోకి ఈ పేలాలు వేసిన వెంటనే కలుపుకోవాలి.
ఇలా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్లాగా చేసుకోవాలి, లేదంటే గట్టిగా అవుతుంది. ఉండలు చేసేటప్పుడు గట్టి పడినట్లయితే స్టవ్ మీద లో ఫ్లేమ్లో కొంచెం హీట్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని ఉండల్లాగా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే పేలాల ఉండలు రెడీ. తర్వాత రెండవ లడ్డు వచ్చేసి పేలని పేలాలతో లడ్డు. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి కొంచెం క్రిస్పీగా చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేస్తే ఇవి మాడిపోతాయి. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పేలని పేలాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పేలని పేలాలు 1.5 కప్పు వచ్చాయి. వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం బరకగా వచ్చినట్లయితే ఈ పిండిని జల్లి చేసి తీసుకోవచ్చు, లేదంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన 1/2 కప్పు పేలాలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి చల్లారబెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని కూడా మనం ముందుగా తీసుకున్న పిండిలోకే వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. తర్వాత వీటిని అంత బాగా కలుపుకోవాలి. ఇలాంతా బాగా కలుపుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1.5 కప్పు పేలాలకి 1/4 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు నీళ్ళని వేసుకోవాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక ఈ బెల్లం పాకంలో ఏమైనా నారలు కానీ రాళ్ళు కానీ ఉన్నట్లయితే ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఈ లడ్డూల కోసం కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకాన్ని ఇలా చెక్ చేసి చూస్తే ఇలా కొంచెం తీగ పాకం రావాలి. ఇలా వస్తే ఈ లడ్డూలకి కరెక్ట్గా వచ్చినట్లు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంత బాగా కలుపుకున్నాక కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాక తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే 2 రకాల జొన్న పేలాలు లడ్డూలు రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ జొన్న పేలాల లడ్డూలను తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ జొన్న పేలాలతో రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.